విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. టాయిలంక పంచాయతీ మేమోరం మండలం అండి. నా పేరు గుదే సత్యనారాయణ అండి. 3 ఎకరాలు పొలం కొడుతున్నానండి. ఈ 15 గుంచాలు కోసి కొట్టినండి. 15 గుంచాలే చీర ఉండిపోయిందండి. 15 గుంచాల్లోనే పొద్దున్న నుంచి ఇదే శ్రమండి. పొద్దున్న నుంచి నీరు తీయటము, రాశి కింద మనం బాగు చేయటము, అటు నీరు తీసుకొని తడిసిపోయి మొద్దయిపోయామండి. ఇంకా 100 ఎకరం దాకా ఉంటుందండి మా ఈ ముమ్మర మండలం టాలక పంచాయతీలోని. అయ్యో ఇలాగండి, ఇంకా దక్కదో కూడా చెప్పలేమండి. నీరుతో మునిగిపోయింది జంగరంగం. మీకు 3 ఎకరాలే పొలం అది ఇంకా కోద్దాం అనుకున్నప్పుడు మునిగిపోయిందండి. తుఫాన్ వచ్చి గడ్డి కూడా పంచేదండి. కోసుకున్న గడ్డి కూడా ఇంకా మాకు ఏం దక్కదండి, ఇంకేం రాదండి. ఎలా గుంచుకోవాలో ఏంటో కూడా మాకు ఇది 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 ఉండదండి. ఇప్పుడు కోసింది పంచేదండి. ఎక్కడ అది కోసం ఉండదు, కుళ్ళిపోతుంది అది, పసరండి కుళ్ళిపోతుంది. కుళ్ళిపోతే ఇంకా మళ్ళీ ఇంకా అడిగట్లే ఉండి ఆయొచ్చేద్దాం. పశువులు కూడా గడ్డి ఉండదండి. నేను టాయిలంక పంచాయతీ అండి, ముమ్మరం మండలం అండి. నా పేరు గుదే సత్యనారాయణ అండి. 3 ఎకరాలు పొలం కొడుతున్నానండి. ఈ 15 గుంచాలు కోసి కొట్టినండి. 15 గుంచాలే చీర ఉండిపోయిందండి. 15 గుంచాల్లోనే పొద్దున్న నుంచి ఇదే శ్రమ అండి. పొద్దున్న నుంచి నీరు తీయటము, రాశి కింద మనం బాగు చేయటము, అటు నీరు తీసుకొని తడిసిపోయి మొద్దయిపోయామండి. ఇంకా 100 ఎకరం దాకా ఉంటుందండి మా ఈ ముమ్మరం మండలం టాలక పంచాయతీలోని. అయ్యో ఇలాగండి, ఇంకా దక్కదో కూడా చెప్పలేమండి. నీరుతో మునిగిపోయింది జంగరంగం. మీకు 3 ఎకరాలే పొలం అది ఇంకా కోద్దాం అనుకున్నప్పుడు మునిగిపోయిందండి. తుఫాన్ వచ్చి గడ్డి కూడా పంచేదండి. కోసుకున్న గడ్డి కూడా ఇంకా మాకు ఏం దక్కదండి, ఇంకేం రాదండి. ఎలా గుంచుకోవాలో ఏంటో కూడా మాకు ఇది 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 ఉండదండి. ఇప్పుడు కోసింది పంచేదండి. ఎక్కడ అది కోసం ఉండదు, కుళ్ళిపోతుంది అది, పసరండి కుళ్ళిపోతుంది. కుళ్ళిపోతే ఇంకా మళ్ళీ ఇంకా అడిగట్లే ఉండి ఆయొచ్చేద్దాం. పశువులు కూడా గడ్డి ఉండదండి.